సంక్రాంతి సంబరాలు ముగిసిపోవడంతో సొంతూళ్లకు వెళ్లిన వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు ఉండటం, పండుగ కావడంతో విశాఖకు జనం భారీగా చేరుకున్నారు. వాళ్లంతా తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోతుండటంతో రైల్వే స్టేషన్ సందడిగా మారిపోయింది. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. సంక్రాంతి తిరుగు ప్రయాణాలతో రైళ్లు రద్దీగా మారాయి. ప్రధానంగా చూసుకుంటే విశాఖ, విజయవాడ, విశాఖ సికింద్రాబాద్ మధ్య రైళ్లు అన్నీ కూడా రద్దీగా ఉన్నాయి. గతంలో చూసుకుంటే ప్రత్యేక రైలు వేయాలన్న అభిప్రాయం ఉన్నప్పుడు కూడా ఆశించిన స్థాయిలో రైళ్లు రాకపోవడంతో ఈ రకమైన పరిస్థితి ఉంది. ఈ దశలో ప్రయాణికులు కొందరితో మనం మాట్లాడదాం. సార్, చెప్పండి. అంటే ప్రభుత్వం చాలా ఎక్స్ట్రా ట్రైన్స్ వేసినట్టు చెప్తుంది. ఎక్స్ట్రా ట్రైన్స్ ఇంకా వేసుంటే ఈ ఇబ్బంది ఉండకపోయిందండి? ఉండదండి, ఎక్స్ట్రా ట్రైన్ అంటే ఇబ్బంది ఉండదండి. ఎక్స్ట్రా ట్రైన్ ఈ టైంలో ఉండాలా, కానీ ఏంటి ఇప్పుడు ఉన్నట్టే ఉన్నాయి కాబట్టి దీనివల్ల కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఒక ఆర్డర్లో వెళ్ళకపోవడం ఇవన్నీ ఏంటంటే టోకెన్స్ ఇష్యూ చేసి ఆర్డర్లోనే సింగిల్ లైన్ ఫామ్ చేసి పంపిస్తే ట్రైన్ లేట్ అయినా కూడా ఇబ్బంది పడకుండా ఏజ్డ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి లేడీస్ను సెపరేట్ లైన్స్ మెయింటైన్ చేసి లేడీస్ ప్రిఫరెన్స్ ఇస్తూ పిల్లలకి రైల్వే పోలీసు వారు ఇంకా వాలంటీర్స్ వీళ్ళందరూ చేస్తే ప్రయాణం చక్కగా జరుగుతుందండి. అంటే క్యూ లైన్ వరకు ఓకే, బట్ అసలు ఆశించిన స్థాయిలో ట్రైన్లు ఎక్స్ట్రా లేకపోవడం అంటే సంక్రాంతి అనేసరికి రష్ ఉంటుందని ఎవ్రీ ఇయర్ తెలుసు. అట్లాంటప్పుడు ప్రభుత్వం ముందుగానే ఒకటి రెండు ఎక్స్ట్రా రైలు వేస్తే ఈ ఇబ్బంది ఉండదు అనేసి అభిప్రాయం ఉంది. అవునండి, విజయవాడ వైజాగ్ మధ్యలో ప్రత్యేకంగా ఇంకా ట్రైన్లు నడిపితే బాగుండేదండి. కాబట్టి ఆ చర్యలు ఏమి కనపడలేదండి. ఈ ఉన్న ట్రైన్లకి అందులో జన్మభూమి, రత్నాచల్ ఈ రెండు ట్రైన్లు మనకు అందుబాటులో ఉన్నాయండి. మిగతావేమి కూడా మనకు అందుబాటులో ఉండవండి. ఎందుకంటే అవన్నీ రిజర్వ్డ్, జనరల్ బోగి ఒకటే ఉంటుందండి, ఒకటి లేకపోతే రెండు. కాబట్టి జనరల్ ట్రైన్స్ ఎక్కువ వేస్తే ఉపయోగం ఉంటుందండి పబ్లిక్కి. అవును అవును ఉండాలండి ఎక్కువ. ఎందుకంటే ఈ టైంలోనే ఈ 3 రోజులు 20వ తారీఖు వరకు నడపాలని అవసరం ఉందండి. 20 తర్వాత నార్మల్ లైఫ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ పనులకు వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్ కానీ చెన్నైకి కానీ వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా కన్వీనియంట్గా వెళ్ళడానికి కొన్ని చర్యలు తీసుకుంటే చౌకగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు విశాఖలో ప్రయాణికుల అభిప్రాయం ఈ రకంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రైల్వే అధికారులు క్యూ లైన్లో జనరల్ బోగిలోకి పంపించినప్పటికీ ముందుగా టోకెన్లు ఇచ్చినట్లయితే కొంతవరకు ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర వాసులు వేరువేరు ప్రాంతాల్లో కూలి పనులకు కూడా వెళ్ళిన పరిస్థితి. వీరంతా కూడా ఒక సమగ్రంగా అలాగే ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగించాలంటే అదనపు రైళ్లు వేయాల్సిన అవసరం కూడా కొనసాగుతుంది. ఆ క్రమంలో ఈ నెల 21వ తేదీ వరకు ఎక్స్ట్రా రైళ్లు నడపాలని ఇక్కడ విశాఖలోని ఉత్తరాంధ్ర ప్రయాణికులు కోరుతున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో రామచంద్ర, ఎక్స్ప్రెస్ టీవీ, విశాఖ.